ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి దూరంగా ఉన్నటువంటి చెట్టుబడి సమస్యను పరిష్కరించడానికి ఒక టీమ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వం అనుకుంది. భూములు కళ్ళముందర కనబడుతున్నాయి, కానీ దాంట్లో హక్కు అనేది లేకుండా ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో హక్కు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు ఎప్పుడు ఆక్రమిస్తారో తెలియదు. నిజంగా హక్కుదారులు బాధితులుగా ప్రతిరోజు అనుభవిస్తున్నారు ఆ బాధను. ఇందులో నుంచి వాళ్ళ బయటికి తీసుకురావాలని, హక్కుదారులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా ఆ భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారి నేతృత్వంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఈ చర్యకు ఉపక్రమిస్తున్నది, ఆ ప్రయత్నం ప్రారంభిస్తున్నది. తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం, ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి మా ప్రయత్నానికి అన్ని పార్టీలు, రైతులు, బాధితులు, అక్కడ ప్రజలు, దీనికి సంబంధించినటువంటి ఎంతో కొంత అక్కున్నటువంటి హక్కుదారులు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. మేమైతే మటుకు నిష్పక్షపాతంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యను పరిష్కరించడానికి విశ్రాంతి రెవెన్యూ అధికారులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి తుడా అధికారులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరు కలెక్టర్ గారు చేస్తున్న డిప్యుటేషన్ అధికారులు డిప్యుటేషన్ మీద